లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్ సాయినగర్ వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రోజు మనం మన దేశం యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు స్వాతంత్ర దేశాన్ని నిర్మించడానికి లెక్కలేనన్ని త్యాగాలను మా ధైర్య స్వాతంత్ర సమరయోధులకు నా నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. ఈ దేశ భక్తులకు మనం చెల్లించగల అత్యంత అర్థవంతమైన నివాళులు ఏమిటంటే, వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం పేదరికం, నిరక్షరాస్యత, పట్టణ గ్రామీణ విభజన, కుల మరియు లింగ వివక్ష లేని భారతదేశమని అన్నారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు చిన్న పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రోజు భారత స్వాతంత్ర దినోత్సవ ఉద్యమంలో పాల్గొని ఈ దేశం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు ఆ రోజు పోరాడి అనేక మంది, కొన్ని లక్షల మంది యువకులు, పెద్దలు, మహిళలు, పిల్లలతో సహా ఎంతోమంది త్యాగ ఫలితంగా తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రిన మనకు స్వాతంత్రం సిద్ధించింది. అనేక త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోగలిగినాం. అదే స్ఫూర్తితో ఇవాళ భారతదేశం కూడా ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉండే విధంగా అదే యొక్క ఆ రోజు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉద్యమంలో అందరూ కూడా పాల్గొని ఈ దేశ భవిష్యత్తు కోసం ఆ రోజు అయితే ఉద్యమించారో, ప్రస్తుతం కూడా అదే ఉద్యమించి ఇవాళ ప్రపంచంలోని ఈ దేశాన్ని అగ్రదేశంగా మార్చుకునే ప్రయత్నంలో మనం అందరం కూడా తోడ్పడదాం. తద్వారా 74వ స్వతంత్ర దినోత్సవం మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే, ఆయన ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాత సెల్ఫ్ అనే నినాదంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే ముందుకెళ్తున్నారో, పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా మనం అందరం ముందు ఈ దేశం కోసం ఆలోచించి ఈ దేశాభివృద్ధిలో తోడ్పడదాం. తదనంతరమే పార్టీ అయినా మన వ్యక్తిగతంగా అయినా ఏదేమైనప్పటికీ ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో విశ్వగురుగా చేసే ప్రయత్నంలో ఇవాళ భారత ప్రధాని ఏదైతే అడుగులు వేస్తున్నారో ఆయనకు చేదోడుగా వాదవుతూ ఈ దేశం కోసం